వెట్రివేల్ మురుగనక్క రోహర ఇవాళ అతి సులభతరంగా తయారు చేసుకునేటటువంటిది, రుచిలో మాత్రం అమోఘమైనటువంటిది. అందున తెలుగు వారికి అత్యంత ప్రాణప్రదమైనటువంటి మరొక మంచి అన్నాదిలో చెబుతున్నానండి. ఏమిటనుకుంటున్నారా? అదేనండి, గుత్తు వంకాయతో కొత్తిమీర కారం పెట్టినటువంటి కూర. ఆహాహా, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఇంటికి ఏ శుభకార్యమైనా ముందు తలపెట్టామంటే అందులో మొట్టమొదట ఉండవలసింది వంకాయ కూర అనమాట. అసలు ఈ వంకాయని ఏ రకంగా వండుకున్నా ఆ బిస్తర కడకళ్ళు ఆడిపోతుంటుంది అనమాట. అసలు వంకాయ కూర వండుకుంటేనే ఆ ఇంటికి పెళ్ళికళ వచ్చేస్తుంది. రాజరికపు భోజనం అండి వంకాయ కూర అంటేనో, మంచి రాజరికంగా దర్పంగా ఉంటుంది అనమాట ఆ యొక్క బిస్తర. అంత కడకళ్ళు ఆడిపోతుంది రే. అయితే ఇది ఎలా తయారు చేసుకుంటారు, దీనికి ఏమేమిటి కావాలో అన్ని సవివరంగా చెబుతాను, వచ్చేసేసేయండి. ఈ వంకాయ కొత్తిమీర కారం పెట్టినటువంటి కూరకు నేను వంకాయలు 1/2 kg తీసుకున్నానండి. ఈ కూరకు కొత్తిమీర ముద్ద ఎక్కువగా ఉంటే బాగుంటుందండి, అందుకని నేను 1 పెద్ద కట్ట ఈ కొత్తిమీరను తీసుకున్నానండి. అలాగే కారం అట్టేలేని ఈ మాత్రం పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు చాలా కమ్మగా ఉన్నాయండి, కారం మాత్రం అట్టేలేవండి. మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు 1 మిక్సీ తీసుకుని ఈ పచ్చిమిరపకాయలను మధ్యకి విరిపి ఈ మిక్సీలో వేసేయండి. ఈ మాత్రం అల్లం ముక్క, కొంచెం పచ్చి కొబ్బరి, 1 చెంచాడు జీలకర్ర, ఇప్పుడు చివరిలో కొత్తిమీర. ఈ కూరలో చింతపండు పులుపు వేస్తామండి. మీరు చింతపండు పులుపు మిక్సీతో ఆడుకుంటానంటే కనుక ఈ మాత్రం చింతపండుని ఇందులో వేసేసి మిక్సీ ఆడేసుకోండి. లేదా కూర సగం ఉడికిన తర్వాత చింతపండు నీళ్ళని పోసుకోవచ్చు. నేను కూర సగం ఉడికిన తర్వాత చింతపండు నీళ్ళు పోసుకుంటానండి, అందుకని ఇందులో నేను చింతపండు వేయటం లేదు. రుచికి సరిపడి ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇది నలగడం కోసం కొంచెమే నీళ్లు పోసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా ముద్ద అడుగు పట్టుకొచ్చానండి. నేను వేసినటువంటి ఉప్పు కారం అన్ని సరిపోయండి. మీరు తయారు చేసుకునేటప్పుడు ఉప్పు కారాలు తక్కువైతే వాటిని సవరించుకోండి. ఇప్పుడు వంకాయలు తరుక్కోవడం కోసం కొన్ని నీళ్ళు తీసుకోండి, అందులో ఈ మాత్రం ఉప్పు వేయండి. ఈ విధంగా వంకాయలన్నీ కూడా గుత్తుల్లా తరుక్కున్నానండి. వంకాయలన్నీ చాలా నవనీతంగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి, ఎక్కడ పుచ్చులేవండి. ఇప్పుడు వీటిని కూడా 1-2 సార్లు కడిగేసుకుని శుభ్రపరచుకుని తెచ్చుకుందామండి. ఇప్పుడు ఈ తరుక్కున్న వంకాయల్లో ఈ కొత్తిమీర కారాన్ని ఇందులో కూరుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా ఈ ముద్దను ఇందులో కూరుకోవాలండి. చూస్తున్నారా, ఇదిగో ఇలా కూరుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూరేశాను కదా, ఇప్పుడు ఈ ముద్దను కాసేపు అట్టే పెట్టండి. ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఈ వంకాయలు ఇలా సిద్ధపరచుకోండి. ఇప్పుడు కుంపడ రాజేసుకుని ఈ పాత్ర పెట్టుకుంటున్నానండి. ఈ కూరకు అమోఘమైనటువంటి రుచి వేరుశనగ నూనె అనమాట. కొంత వేరుశనగ నూనె వేసుకోండి. ఆ మాత్రం నూనె పడుతుందండి ఈ కూరకి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఈ వంకాయలని, గుత్తు వంకాయలని ఇందులో మనం వేసుకోవాలి. ఈ నీళ్ళు మాత్రం అప్పుడే పోయవద్దు, తర్వాత పోసుకుందాం. ఇప్పుడు ఇందు మీద మూత పెట్టుకోండి. పైన కొంచెం నీళ్లు పోసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఈ మాత్రం చింతపండు వేద్దామండి. ఇప్పుడు మిగిలినది అంతా కూడా ఈ పాత్రలో వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గరిటె పెట్టకుండా ఇలాగా ఈ గిన్నెని ఇలాగా నానాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీని మీద మూత పెట్టేసుకుందామండి. ఒకసారి తీసి చూద్దామండి. ఇప్పుడు ఒకసారి మనం వీటిని ఈ విధంగా అనుకుందాం. ఇప్పుడు వంకాయలు సగం మగ్గిపోయి చూడండి. ఇప్పుడు ఈ దశలోకి వచ్చిన తర్వాత ఈ మిగిలినటువంటి ఈ ముద్దని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నీళ్ళని మనం ఇలాగా పిసిగేసేసి ఈ చింతపండు పులుపు ఇందులో వేయాలన్నమాట.
ఇప్పుడు గరిటతో ఒక్కసారి అలా తేలిగ్గా కలపండి. మరి బలంగా కలపద్దు, గుత్తి విడిపోతుంది. తేలిగ్గా కలపండి గరిటతో. ఇప్పుడు ఈ గిన్నె కడిగిన నీళ్ళు కూడా ఇందులో పోసేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం పులుపు రుచి చూసుకోండి. నేను వేసినవన్నీ సరిపోయింది. ఇప్పుడు ఒకసారి నీళ్ళ మూత పెట్టకుండా మామూలు మూత పెట్టేసేసి పొయ్యిని సన్నపు సగన ఒక 5 నిమిషాలు ఉంచండి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీద్దామండి. కూర వాతావరణం చూద్దాం. మళ్ళీ ఒకసారి ఈ కూరని ఇంకొకసారి ఈ విధంగా కుమ్మాలి. ఇంకా కూర చివరికి వచ్చేసిందండి. పూర్తిగా కొత్తిమీరలో ఉండేటటువంటి పచ్చితనం అంతా పోయింది. అలాగే వంకాయలు కూడా పూర్తిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా చివరి దశలో ఇంకా కూర పూర్తిగా తయారైపోయింది అనుకునేటప్పుడు కొంచెం నూనె వేసుకోవాలండి. ఈ కూరకు నూనె ఉంటే బాగుంటుందండి. ఒక 5 నిమిషాల పాటు సన్నపు సగన ఈ నూనె వేసినటువంటి ఈ కూరతో ఈ కూరంతా పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ మాత్రం పసుపు వేయండి. అది కూడా చివరిలో కూర అంతా ఉడికిపోయినప్పుడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి గరిటతో తేలిగ్గా కలపండి. ఈ నూనె అడుక్కు పెడుతుంది, పసుపు కలుస్తుంది అన్నమాట. అది ఇప్పుడు పొయ్యిని నిదానంగా పెట్టుకుని ఈ గిన్నె మీద ఈ మూత పెట్టేసుకున్న తర్వాత ఈ నూనెలో ఈ కూరనంతా 10 నిమిషాల పాటు పూర్తిగా మగ్గనివ్వండి. ఇదిగోండి కూరంతా తయారైపోయింది. చూస్తున్నారా, కూరంతా పూర్తిగా తయారైపోయింది. ఇప్పుడు ఈ కూరని ఇలా దించేసుకుందామండి. ఇదండి ఇవాళ మనం తయారు చేసుకున్న వంకాయ కొత్తిమీర కారం పెట్టినటువంటి కూర. ఈ కూర మధ్యాహ్నానికి ఎంత బాగుంటుందో రాత్రికి ఊరి మరింత బాగుంటుందండి. అంతేకాకుండా ఈ కూర అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లో కూడా బాగుంటుందండి. వంకాయ కొత్తిమీర కారం పెట్టినటువంటి కూరను వంకాయలు గుత్తులుగా కోసుకునైనా తయారు చేసుకోవచ్చు, లేదు వంకాయలు చీలుకలుగా కోసుకునైనా తయారు చేసుకోవచ్చండి. ఏ విధంగా తయారు చేసుకున్నా రుచి మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది. ఈ పట్టు మీరు ఈ విధంగా వంకాయ కొత్తిమీర కారం పెట్టినటువంటి కూరను తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి. నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి గుత్తు వంకాయ కొత్తిమీర కారం పెట్టినటువంటి కూర యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్.